नमस्ते ना पेरु वेंकटेश्वर शिवसेना ग्रूप ఒక సైడ్ మహాసేన గ్రూపు అంటూ ఏ గ్రూపులు పెట్టి ఎందుకు మీరు ఒకళ్ళొకళ్ళు అలా తిట్టుకుంటున్నారా? ఇప్పుడు శివసేన గ్రూప్ ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు చేసేవి తప్పులు దేవుడు ఒక్కడే అని అందరూ చెప్తున్నారు, అందరూ అలాగే అంటారు. అన్ని మతాలు ఒకటే అని అంటున్నారు. అన్ని మతాలు ఒకటే అయితే మాదేవుడు గొప్ప, మాదేవుడు గొప్ప అని ఎలాగ అంటున్నారు? మరి వేదాలు, మీ వేదాల్లో దేవుడు ఒక్కడే అని ఉంది, మాకు ఒక్కడే మాకు ఒక్కడే గ్రంథం, ఒక్కడే దేవుడు, మాదేవుడు అసలైన దేవుడు అని వాళ్ళు అంటారు. ఎవరు? ముస్లిమ్స్. అలాగే సత్యం, పరలోక తండ్రి, ఇతర అసలే దేవుడని మీ క్రిస్టియన్ అంటారు. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ఒక వీడియో నేను చాలా వీడియోలు చూశాను. ఈ మహాసేన రాజేష్ బ్రదర్ మీసాలు దువ్వుతూ కాళ్ళు రగరేస్తూ ఇప్పటివరకు మాట్లాడారు చాలా చాలా వీడియోలో. కానీ ఈరోజు అమనాభూతులు తిడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఎవరో కత్తి మహేసు అంటే మీరు దళితుడని, ఆయన మీ దళితుడని అంటే మీ క్యాస్ట్ అనే కదా ఆయన అన్నారని. ఆయన కత్తి మహేసు ఒక మనిషి, మీరు ఒక మనిషి. ఈ శివసేన గ్రూపు కరుణాకర్ గారు ఒక మనిషి. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఏమంటే మనం మానవులం. మన జీవితం ఎంత? చాలా చిన్నది, నీటి మీద బుడగలాంటిది, ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. ఈ భూమి మీదకి మనం ఏదో కొన్ని కార్యం కోసం భగవంతుడు మనకి జన్మ ఇచ్చాడు. మనం చేసిన పుణ్యం వల్ల లేదంటే ఏదో కార్యం చేయడం కొరకు ఈ జన్మిచ్చాడు. అదే ఏదో దేవుడా, నన్ను ఎందుకు పుట్టించావు, నేను చేసేది మంచి పైన చెడ్డ పైన అది ఆలోచించుకుంటా ఏంటి గొడవలు అసలు? అయినా మీరు మీస మేలేటట్టే సోదరా. మహాసేన దేనికి? మహాసేన కత్తి మహేష్ గారు, మనందరం మానవులు రా. ఒక మానవుడు మరొక అతను ఆయన ఏదో తప్పు చేశాడని, తప్పు మాట్లాడని ఈ మనిషి ఆ మనిషిని తిడితే మధ్యలో మీకు ఎందుకు అంత దురద, నోటు దురద? ఆయన మాట్లాడింది ఎవరి కోసం? ఈ దేశ ప్రజలు, ఈ 130 కోట్ల మంది కాకపోతే 100 కోట్ల మంది భారతీయులు అందరూ అంటే హిందువులు, ఇప్పుడు భారతీయులు అందరూ హిందువులు కాదు కదా. ఇప్పుడు చాలామంది మతం మార్చేసి మార్చబడి మారుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ భారతీయులు అందరూ హిందువులు కాదులే. అయితే దేవుడిగా కొలుస్తున్నట్టు ఇంతమంది హృదయాలు మతపెట్టి అంత దేవుడిగా పూజిస్తున్నటువంటి ఆ వ్యక్తిని, అతను దేవుడో కాదో అది అది తర్వాత విషయం. తరతరాల లక్షల సంవత్సరాల నుంచి ఆయన దేవుడిగా, రాముడిని దేవుడిగా పూజిస్తాను. ఒక మనిషి ఈ విధంగా ఉండాలి, నడుచుకోవాలి అని ఉదాహరణకి ముందుగా మనం తీసుకోవాల్సింది. యాక్చువల్గా నువ్వు దేవుడుగాని కాకపోయినా సరే, ఇంతమంది దేవుడిగా పూజిస్తున్నటువంటి ఒక దేవుణ్ణి, దేవుడు ఎలా ఎలాగైనా నడుస్తాడు. దేవుణ్ణి శంకించే శక్తి, నువ్వు దేవుడికంట గొప్పవాడువా సోదరా? మహాసేన సోదరా, మీసం వెళ్ళేస్తున్నావు, కాళ్ళు రగరేస్తున్నావు, అమ్మనా బూతులు తిడుతున్నావు, నువ్వు దేవుడి కంటే ఎక్కువ. ఆ కత్తి మహేష్ గారు దేవుడిని తిట్టాడు. సీతాదేవి
రావణాసురుడి దగ్గర ఉంటే మంచిదని ఏదో అన్నారంట. నేను వేరే ఒక ఆవిడ కత్తిమేసి గారిని తిడుతుంటే నేను విన్నాను. అది ఆయన ఏం మాట్లాడో ఏమైనా తెలియదు. భద్రాచల నుంచి ఒక సోదరి తిట్టింది బాగాన. ఆ వీడియో చూడండి. కత్తిమేసి గారు ప్రతాపం మీరు చూసారు లేదో తెలియదు, కానీ మీరు ఆయన సపోర్ట్ వెళ్తున్నారు, ఎందుకంటే మీ క్యాస్ట్ కదా. మాట్లాడితే నువ్వు ముస్లింల గురించి మాట్లాడుతున్నాయి, వాళ్ళు కూడా అంటే మా మీదకి దండయాత్రగా తొక్క తీస్తావా, నీకేది దగ్గర పడినట్టుంది, జాగ్రత్త. దేవుణ్ణి శంకించడానికి దేవుడు ఇలా చేశాడు అలా చేశాడంటే నువ్వెవడరు గొట్టంగాలు. మనం మానవులమే, మనం శంకించకూడదు. అమ్మనా బుద్ధులు తిడతానంటే నీకు అమ్మలేదా, నీకు చెల్లి లేదా, నువ్వెవడరా తిట్టడానికి, చెత్తేదవా అని అందరూ నీ మాటలేంటి అలాగే తిడతారు. నిన్ను మీసాలు ఎగలేస్తానంటే మీసాలు, మీసాలు తెప్పుకో, మాట్లాడితే నేను దళితుని దళితుని అంటావు, అది మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకో, కాళ్ళ దగ్గరే ఎద్దు. మిసలు చూడేంటి మిసలు, మిసల మేలు ఎత్తువా, ఆయన చేసి తప్పు, ఆయన తప్పు కదా, ఒక దేవుని శంకించాడు అతను, అర్థమైందా? పద్ధతి మార్చుకోండి.